సాదా బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ ను కట్ చేసుకునేటప్పుడు భుజాలు అనేది జారిపోకుండా లూజ్నెస్ అనేది రాకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకునుము అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ సాదా బ్లౌజ్ ని మనం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో భుజాలు జారిపోకుండా నార్మల్ బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము అయితే నార్మల్ బ్లౌజ్ వచ్చేసి చాలా వరకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే భుజాలు జారిపోతాయి తర్వాత ఈ చెస్ట్ భాగం అనేది లూజ్ వస్తుంది ఈ హ్యాండ్ భాగం కూడా లూజ్నెస్ అనేది వస్తా ఉంటది లైనింగ్ బ్లౌజ్ అయితే లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేస్తాం కాబట్టి అక్కడ క్లాత్ అనేది తిక్కు ఉంటుంది భుజాలు జారిపోకుండా కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా వచ్చేస్తుంది అయితే ఈ నార్మల్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ క్లాత్ క్రాస్ గా ఉన్నా కూడా స్ట్రెయిట్ గా ఉన్నా కూడా సాగే గుణం అనేది ఉంటదన్నమాట అందుకోసం ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకోవడం అంటే భుజాలు జారిపోకుండా ఎక్కడ కూడా లూజ్నెస్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ సాదా బ్లౌజ్ ని మనం కట్ చేసుకోవచ్చు ఓకేనా అయితే ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వెదర్ టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం ఈ నార్మల్ బ్లౌజ్ ని చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని భుజాలు జారిపోకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ముందుగా ఈ నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఈ ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపున పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కింద కూడా హెచ్ టాగుల్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా పీస్ వరకు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి కింది వైపు నుంచి కరెక్ట్ గా ఒకటి పావు లేదంటే ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అయితే మనకి నడుము బెల్ట్ వేసుకోవడానికి రెగ్యులర్ గా అయితే సెపరేట్ గా క్లాత్ కట్ చేసుకొని వేసుకుంటాం కదా ఈ నార్మల్ బ్లౌజ్ కు వచ్చేసరికి ఈ ఉన్న క్లాత్ లోనే ఒక 1½ ఇంచ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే ఇదే క్లాత్ ని ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి నడుము బెల్ట్ కోసం వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 13½ ఇంచులు ఈ 13½ ఇంచులకి పైన షోల్డర్ జాయిన్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులు ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద లైన్ దగ్గర నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు ఓకేనా ఇప్పుడు ఈ 32 ఇంచులో నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 8 ఇంచులు వచ్చేస్తుంది 8 ఇంచులు అనేది ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా మనకి ఇక్కడ నడుము లూజ్ అయిపోతుంది నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి పైనుంచి ఒక 6 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ లైన్ పైన మనకు చెస్ట్ బ్లౌజ్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఈ చెస్ట్ బ్లౌజ్ వచ్చేసి మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా లేదు అంటే బాడీ మెజర్ ప్రకారంగా మీరు చెస్ట్ బ్లూజ్ తీసేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర చెస్ట్ బ్లూజ్ లేదు అంటే మనం తీసుకున్న నడుము లూజ్ కి ఒక 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా 4 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 36 ఇంచులు వచ్చేస్తుంది ఇప్పుడు 36 ఇంచులో మళ్ళీ నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ బ్లూజ్ కోసం అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 9 ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 9 ఇంచులు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది 32 ఇంచులు వచ్చింది అంటే మనకి ఏంటి ఇక్కడ నడుము లూజ్ 30 కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా మనకు చిన్న సైజు బ్లౌజ్ అని గుర్తు పెట్టేసుకోవాలి నడుము లూజ్ 30 కంటే ఎక్కువ 31 32 ఈ టైప్ లో ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్న బ్లౌజ్ పెద్ద సైజు అని మనం గుర్తు పెట్టేసుకున్నాము అంటే నెక్ షోల్డర్ చంకడౌన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ ఎంత 32 ఇంచులు తీసుకున్నాం కదా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మొత్తం 5½ ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి అయితే మనం తీసుకున్నది వచ్చేసి ఇక్కడ నార్మల్ బ్లౌజ్ అంటే సాదా బ్లౌజ్ కాబట్టి ఈ క్లాత్ వచ్చేసి మనకు స్ట్రేట్ గా ఉన్నా క్రాస్ గా ఉన్నా సాగి గుణం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అందుకోసం మనకి ఇదిగోండి 5½ ఇంచులు అనేది తీసుకుంటాం కదా ఈ తీసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 5½ ఇంచులు వచ్చేలాగా మనం తీసేసుకోవాలి మనకి ఇక్కడ భుజాలు అనేది జారిపోకుండా ఈ బ్లౌజ్ లూజ్నెస్ అనేది రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు 5½ ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 5½ ఇంచులను కింద కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి మన పై నుంచి ఆల్రెడీ 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇదే 6 ఇంచులు చంక డౌన్ ఎవరికైనా సరిపోతుంది ఒకవేళ బాగా సన్నగా ఉన్నారు అంటే నడుము లూజ్ 25 24 ఆ టైప్ లో ఉన్నారు అంటే ఈ చంక డౌన్ వచ్చేసి 5½ ఇంచులు తీసుకున్నాం అంటే సరిపోతుంది ఓకేనా ఈ 6 ఇంచులు వచ్చేసి ఎవరికైనా సరిపోతుంది
ఇప్పుడు మనకి ఇక్కడ చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి దాని కోసం ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా క్రాస్ గా ఒక మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసుకోవాలి మన చంక రౌండ్ అనేది ఈ విధంగా పర్ఫెక్ట్ వచ్చేస్తుందన్నమాట తర్వాత వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాం కదా దీంట్లో షోల్డర్ నెక్ కోసం డివైడ్ చేసుకోవాలి దీని కోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 2.3 లేదంటే 3 ఇంచుల వరకు ఇక్కడ షోల్డర్ కోసం తీసుకోవచ్చు ఏంటంటే మనకి ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేసి బాగా సన్నగా ఉంది అనుకోండి ఈ బ్లౌజ్ అనేది భుజాలు జరిపే ఛాన్సెస్ ఉంటాయి మాక్సిమం ఏంటంటే 3 ఇంచులు వచ్చేలాగా అయితే తీసేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మనకు షోల్డర్ కోసం తీసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం ఈ నెక్ డీప్ కూడా మీరు ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చూసుకొని దాని ప్రకారంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడైతే ఇదిగోండి నేను మొత్తం 9.5 ఇంచులు అనేది నెక్ డీప్ కోసం మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2.5 ఇంచులు అనేది వచ్చింది కదా నెక్ కోసం ఈ వచ్చిన 2.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ గానీ లేదంటే 3/4 ఇంచ్ గానీ యాడ్ చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక నేను 3/4 ఇంచ్ యాడ్ చేసుకుని 3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత పై నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా స్కేల్ పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత మనకు డబ్బా షేప్ వచ్చింది కదా ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవాలి అంటే నెక్ వచ్చేసి నేను ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నాను మీకు ఒకవేళ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ పొడవు వచ్చేసి కరెక్ట్ 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ 1 ఇంచ్ బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ చేసేసుకున్నాము అంటే మనకి మిడ రౌండ్ అనేది నీట్ గా వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి షోల్డర్ దగ్గర నుంచి నెక్ వైపునకి కొంచెం 1/2 ఇంచుకు తగ్గించి చిన్నగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఈ చిన్నగా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకు పట్టినలాగా నీట్ ఉంటుంది అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ డాట్ కోసం కూడా మార్కింగ్ చేసుకుందాం దీనికోసం ఇదిగోండి 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి ఇదిగోండి మనకి ఎంత వచ్చింది చూసుకోవాలి 9 ఇంచులు వచ్చింది కదా వచ్చిన దాంట్లో టేప్ అనేది ఇదిగోండి కరెక్ట్ గా సగానికి మర్చిపోయినాము అంటే ఈ టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర డాట్ కోసం వేసేసుకుంటే సరిపోతుంది ఈ డాట్ కూడా వచ్చేసి దాదాపు ఇదిగోండి 4 ఇంచులు తీసుకున్నాం అంటే సరిపోతుంది ఓకేనా అయితే ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉంది మనకు ఇదిగోండి మొత్తం కూడా 14 ఇంచులు వచ్చింది కాబట్టి ఈ విధంగా 15 కంటే తక్కువ ఉంది అంటే 4 ఇంచులు పొడవు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ బ్లౌజ్ లెంగ్త్ ఎక్కువ ఉంది అంటే ఒక 4.5 ఇంచులు ఈ డాట్ పొడవు కోసం తీసేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ కోసం మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ అనేది మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని బేస్ చేసుకుంటూ పై వరకు క్రాస్ లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకొని ఈ లైన్ పైన ఒకసారి రన్ చేసుకోండి ఈ డాట్ అనేది అటువైపున కూడా వచ్చినవి పడతాయి అనమాట మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఇదిగోండి బ్యాక్వర్డ్ వరకు మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నడుము బెల్ట్ కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఇదిగోండి బ్యాక్ పార్ట్ వరకు అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇంకొక చివరి నుంచి మనం హ్యాండ్స్ కోసం కట్ చేసుకోవాలి అయితే ఇదిగోండి క్లాత్ ఇక్కడ ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉంది కదా డబుల్ ఫోల్డింగ్ లో ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి మనకేంటంటే ఇక్కడ 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ చంక భాగంలో చిన్నగా జాయింట్ అనేది పడుతుంది కదా ఈ విధంగా జాయింట్ పడొద్దు అంటే ఈ క్లాత్ ను వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోకుండా ఆల్రెడీ ఇదిగోండి ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు ఇక్కడ చంక వైపున జాయింట్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అయితే దీనికోసం వచ్చేసి ఇక్కడ నేను 1 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలా 1 మీటర్ క్లాత్ పైన మీరు కట్ చేసుకోండి బాగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీరు తక్కువ క్లాత్ తీసుకున్నా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నేర్చుకునేటప్పుడు మీరు తక్కువ క్లాత్ తీసుకున్నా అంటే మొత్తం కూడా జాయింట్లు జాయింట్లు పడతాయి అప్పుడు ఏంటంటే కట్ చేసేటప్పుడు విసిగొస్తుంది అనమాట అందుకోసం 1 మీటర్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇప్పుడు హ్యాండ్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి మనకు బ్యాక్ పార్ట్ లో నడుము బెల్ట్ కోసం 1.5 ఇంచ్ ఏ విధంగా అయితే తీసుకున్నామో ఈ హ్యాండ్ కూడా మనకు ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని
ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఏంటంటే మనకి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి సెపరేట్ గా క్లాత్ వేసుకోకుండా దీంట్లోనే మనకు కొంచెం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అంటే సరిపోతుందన్నమాట ఓకేనా ఒకవేళ మీరు పైపింగ్ వేయాలి అనుకుంటే మాత్రం ఈ క్లాత్ తీసుకోవాల్సిన పని లేదు జస్ట్ 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళకి హ్యాండ్ వచ్చేసి పొడవు మోచేత వరకు తీసుకుంటున్నాను 11 ఇంచులు ఓకేనా ఇప్పుడు ఈ 11 ఇంచులకి పైన జాయింట్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 11.5 ఇంచులు ఉండేలాగా ఈ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మనం తీసుకున్న నడుములూజ్ ఎంత 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా పెద్ద సైజు ఉన్న బ్లౌజ్ వాళ్ళకి ఎవరికైనా ఈ పై నుంచి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట కరెక్ట్ గా ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం నడుములు ఎంత 32 ఇంచులు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు ఎంత వస్తుంది ఇక్కడ 8 ఇంచులు వస్తుంది కదా 8 ఇంచులు అనేది పైన లైన్ దగ్గర టేప్ ఈ విధంగా పెట్టేసుకోవాలి టేప్ ఎడ్జ్ వచ్చేసి కింద హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి మనం రెగ్యులర్ గా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా ఇదే 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇదిగోండి హ్యాండ్ చీవర్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ చేసుకోవాలి దానికోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ చిన్నగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకున్నాం అంటే సరిపోతుంది అనమాట మనకి హ్యాండ్ కర్వ్ షేప్ నీట్ గా రావట్లేదు అనుకునే వాళ్లకు ఈ చిన్న ట్రిక్ తో చేసుకున్నాం అంటే పర్ఫెక్ట్ వచ్చేస్తుంది తర్వాత కింద వైపున కూడా ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపల వైపున మార్కింగ్ చేసేసుకుంటే ఈ హ్యాండ్ కి వెనకాల భాగంలో ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ వరకు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకున్న వీళ్ళకి హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచులు అంటే 12 ఇంచుల్లో సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎంత అవుతుంది 6 ఇంచులు అవుతుంది ఓకేనా 6 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి ఒక 2 ఇంచులు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకొని ఈ పై నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకుందాం ఓకేనా ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా కూడా ఈ సాదా బ్లౌజ్ ని మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నప్పుడు ఈ హ్యాండ్ కి మధ్యలో లూజ్నెస్ అనేది వస్తుంది అనమాట ఆ విధంగా లూజ్ రావద్దు అంటే ఇదిగోండి మనకు ఈ వచ్చిన మెజర్మెంట్ లో కరెక్ట్ మధ్యలో లోపల వైపున ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా కర్వ్ షేప్ తీసుకున్నాము అంటే ఈ హ్యాండ్ కి వచ్చేసి మనకి మధ్య భాగంలో ఏమాత్రం లూజ్ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఇదిగోండి హ్యాండ్ పార్ట్ వరకు మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత ఈ లోతు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వరకు కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవడం కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా పై వైపున కూడా ఇదిగోండి చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని ఓపెన్ చేసుకోవాలి ఓకేనా చాలా మంది ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకుని లోతు కోసం మార్కింగ్ చేసుకుంటారు రెండు వైపులో కూడా లోతు అనేది కట్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనకు లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఇదిగోండి మధ్యలో నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి లోపల వైపున మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం తీసుకున్నాం కదా 2 ఇంచులు ఇక్కడ వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ రెండింటికి మధ్యలో వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ వచ్చేసి లోపల వైపునకి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ లోతు వచ్చేసి మీరు ఒకవేళ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా ఈ భాగంలో ముడతలు రావడం లేదంటే పట్టేసినట్టు ఉంటుంది అనమాట కరెక్ట్ గా 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి చిన్నగా ఇదిగోండి 1/2 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకున్న ఈ 1 ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న ఈ లోతు వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం మనకేంటంటే ఇది హ్యాండ్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ వరకు కూడా అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మిగిలిన పీస్ నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకుందాం అయితే ఇదిగోండి ఇప్పటి వరకు ఫోల్డింగ్ మన వైపునకు ఉండింది కదా ఇప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన వైపునకు వచ్చేలాగా ఈ క్లాత్ ని తిప్పేసుకోవాలి తర్వాత ఇదిగోండి కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని తీసేసుకోవాలి అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒకవేళ మీరు క్రాస్ కటింగ్ లో తీయాలి అనుకుంటే కరెక్ట్ గా ఇదిగోండి ఈ పీస్ వచ్చేసి క్రాస్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను దీనికి స్ట్రేట్ కటింగ్ ఏ పెట్టేస్తున్నాను అయితే మాక్సిమం ఏంటంటే ఈ విధంగా సాదా బ్లౌజ్ అంటే ఆ నార్మల్ బ్లౌజులు వచ్చేసి కొంచెం సాయ గుణం ఉంటుంది కాబట్టి మాక్సిమం మనం స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా ప్రిఫర్ చేయాలన్నమాట ఇదిగోండి మరి ఇప్పుడైతే నేను స్ట్రేట్ కటింగ్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను కరెక్ట్ ఇదిగోండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది చూసుకొని
ఫస్ట్ అయితే చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇదిగోండి కింద నడుం బెల్ట్ కోసం ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దీంట్లో నుంచి ఒక 1 ఇంచ్ క్లాత్ ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు చుట్టూ మార్కింగ్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఒక 1 ఇంచ్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకునేటప్పుడు నెక్ రౌండ్ వచ్చేసి కింది వరకు చేసుకోవాల్సిన పని లేదు జస్ట్ ఇదిగోండి ఇక్కడ వరకు స్ట్రెయిట్ గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ నెక్ డీప్ ఇక్కడ వరకు ఉంటుంది కదా ఈ లైన్ వచ్చేసి కొంచెం పై వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ లో ఎంత ఉన్నది చూసుకొని దాని ప్రకారంగా పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను ఇదిగోండి పై నుంచి కచ్చులతో కలుపుకొని ఒక 7 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి నెక్ డీప్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డబ్బా షేప్ లో రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయితే ఈ రౌండ్ షేప్ వచ్చేసి ఇంకొంచెం పర్ఫెక్ట్ గా రౌండ్ గా రావాలి అంటే ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఇదిగోండి లోపల వైపునకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మన డబ్బా షేప్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి దీనికోసం ఇదిగోండి కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని బేస్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే మనకి ఈ రౌండ్ నెక్ అనేది మొత్తం కుట్టిన తర్వాత వీ నెక్ లాగా రాకుండా పర్ఫెక్ట్ గా రౌండ్ గా వస్తుంది అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి మన చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపునకి 1/2 ఇంచ్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ పై నుంచి ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ని కలుపుకుంటూ మనకి ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 2 ఇంచుల వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఓకేనా మనకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నామంటే చంక భాగంలో ఏ మాత్రం ముడతలు లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చెస్ట్ లెంత్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లెంత్ కూడా మీరు ఆది బ్లౌజ్ ప్రకారంగా పెట్టేసుకోవచ్చు అయితే దానికోసం వచ్చేసి పైన షోల్డర్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఒకవేళ ఆది బ్లౌజ్ ప్రకారంగా కాదు నడుము రోజు ప్రకారంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనం తీసుకున్నది ఎంత నడుము రోజు 32 ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా దానికోసం ఇదిగోండి కింది దగ్గర నుంచి ఫస్ట్ ఒక 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పై నుంచి కరెక్ట్ గా 1 ఇంచ్ వచ్చేలాగా కిందికి మార్కింగ్ చేసుకోవాలి మనం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటాం ఒకవేళ చిన్న సైజ్ అనుకోండి నడుము రోజు 30 కంటే తక్కువ ఉన్నది అంటే అట్లాంటప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదిగోండి మార్కింగ్ చేసుకునే దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ పైన మనకు మెయిన్ డార్క్ కోసం మార్కింగ్ చేసుకుంటాం దీనికోసం ఇదిగోండి స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం తీసుకున్న పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకునేసరికి మనకి ఇక్కడ మెయిన్ డార్క్ కోసం వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు షేబెల్ట్ కోసం మార్కింగ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి కింద లైన్ దగ్గర నుంచి కరెక్ట్ గా 3 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇదిగోండి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా ఇటువైపున అదే విధంగా చంక రౌండ్ తిరుగుతున్న ఈ చివరిని వచ్చేసి ఈ కింది దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి డాట్ వరకు ఇదిగోండి ఈ విధంగా చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు స్కేల్ పెట్టేసుకుని ఈ విధంగా స్ట్రేట్ గా లైన్ మార్కింగ్ చేసుకున్న సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ హుక్స్ పట్టి కాజపట్టి మధ్యలో ఈ విధంగా ఒక బెస్టెడ్ గ్యాప్ అనేది వస్తుంది ఆ విధంగా గ్యాప్ రావద్దు అంటే ఇటువైపున క్లాత్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట అది ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి కింద మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకున్నది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను ఒకవేళ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి జస్ట్ ఒక 1 ఇంచ్ వచ్చేలాగా తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పై నుంచి కింద మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ చివరి వరకు ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వరకు అయిపోయింది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం తర్వాత ఈ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలనేది చూద్దాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి మెడ రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి ఇదిగోండి హుక్స్ పెట్టి కోసం తీసుకున్నాం కదా ఇటువైపు ఇదిగోండి కొంచెం ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చిన్నగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న పీస్ ని కట్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ అనేది భుజాలు జారిపోకుండా ఈ నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ డార్క్ కోసం మార్కింగ్స్ పెట్టుకున్నాం రెండు చోట్ల ఈ రెండు చోట్ల కూడా ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి తర్వాత ఈ ఘాట్లు కూడా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి ఇదిగోండి కరెక్ట్ గా ఫోల్డింగ్ వచ్చింది కదా
ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగో ఈ విధంగా చిన్న గాట్ పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర నుంచి కింది వైపునకి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ చివరి నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి. మనకు హుక్స్ పట్టి డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇదిగో మన చంక రౌండ్ తిరుగుతుంది కదా, ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ఇదిగోండి ఈ విధంగా మధ్యలో మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా చిన్న గాట్ అనేది పెట్టేసుకోవాలి. ఓకేనా, చంక వైపున డాట్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఎవరికైనా కూడా 2.5 ఇంచులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. దానికోసం మధ్యలో నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 చివర్ల గాట్లు పెట్టుకున్నాం కదా, ఈ గాట్ల వరకు పైనుంచి ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఓకేనా, మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇది 2.5 ఇంచులని హుక్స్ పట్టి డాట్ పొడవు కోసం కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి గాటు పెట్టుకున్న వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి పావించు ఇటువైపున పావించు పై వైపున ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే హుక్ పట్టి డాట్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనకు చంకపాట్లో డాట్ అనేది వేసేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ 2 డాట్లు ఉన్నాయి కదా, ఈ డాట్లకి ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడి నుంచి ఈ పై వరకు స్కేల్ పెట్టేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, ఈ మార్కింగ్ దగ్గర నుంచి పావించు ఇటువైపున పావించు ఇటువైపున వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కింది వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ చంక భాగంలో డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ పైన మీరు ఒకసారి రన్నర్ తో రన్ చేసుకోండి. ఇటువైపున కూడా అచ్చులు అనేది పడతాయి, డాట్స్ వేసుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఇదిగోండి మన ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మిగిలిపోయిన పీస్ నుంచి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. కరెక్ట్ గా మనకి 4 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. అయితే ఇది సాదా బ్లౌజ్ కదా, దీనికి వచ్చేసి కరెక్ట్ గా 6 షేప్ బెల్ట్లు వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ 4 అయితే కట్ చేసుకున్నాను. ఈ మిగిలిన పీస్ లో నుంచి కానీ లేదంటే ఇదిగోండి ఇటువైపు మిగులుతాయి కదా, దీంట్లో నుంచి ఇంకొక 2 షేప్ బెల్ట్లు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ ఈ క్లాత్ మిగలేదు అంటే వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు, మొత్తం 6 ఉండేలాగా తీసేసుకోవాలి. అయితే ఈ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఇదిగోండి మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ పీస్ లో డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో ఇదే లూజ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఉంది అంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ వచ్చింది కదా, ఈ మార్కింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఒక వైపు నుంచి మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ వచ్చిన వైపున కింది దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది అనమాట. తర్వాత ఈ చివరిని వచ్చేసి కింది దగ్గర నుంచి 3.5 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ వైపున జాయింట్ అవుతుంది, చంక రౌండ్ తిరుగుతున్న వైపున. తర్వాత వచ్చేసి ఈ మధ్యలో ఎప్పుడైనా కూడా షేప్ బెల్ట్ రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోవాలి. చాలా మంది స్ట్రేట్ వచ్చేలాగా కట్ చేస్తారు, దానికోసం మనకి ఇక్కడ డౌన్ చేసుకోవాలి. ఇది డౌన్ వచ్చేసి ఇదిగోండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్ గా 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర కింది దగ్గర నుంచి 3 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం 4 ఇంచులు తీసుకుంటాం, ఈ చివరిన 3.5 ఇంచులు తీసుకుంటాం, మధ్యలో వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదిగోండి ఈ మార్కింగ్ నుంచి ఈ మధ్యలో మార్కింగ్ ని కలిపేసుకొని ఈ చివరి వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి మీరు బాగా ప్రాక్టీస్ చేసిరంటే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనకు 4 ఇంచులు అని చెప్పి మార్కింగ్ చేసుకున్నాం కదా, దీనికి పై వైపు ఇదిగోండి ఈ విధంగా చిన్న గాటు పెట్టేసుకోవాలి. తర్వాత ఇదిగోండి ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ ను కూడా ఓపెన్ చేసేసుకొని మధ్యలో కూడా చిన్న గాటు పెట్టేసుకోవాలి. మనకి ఇక్కడ హుక్స్ పట్టి వైపున జాయింట్ వేసుకోవాలి అని గుర్తుంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకు 4 షేప్ బెల్ట్లు కట్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన పీస్ లో నుంచి ఇంకొక 2 షేప్ బెల్ట్లు కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి కరెక్ట్ గా 6 షేప్ బెల్ట్లు అనేది కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్ పీస్, ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన పీస్ లో నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మిడపట్టీల కోసం కొంచెం క్రాస్ పీసులు అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా మనం సాదా బ్లౌజ్ అంటే నార్మల్ బ్లౌజ్ ను కట్ చేసుకునేటప్పుడు భుజాలు అనేది జారిపోకుండా లూజ్నెస్ అనేది రాకుండా చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ సాదా బ్లౌజ్ ని మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, అయితే ఈ సాదా బ్లౌజ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి.
మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.